వచ్చిందంటే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం. ఇది ఎప్పుడు ఐక్యరాజ్య సమితి 2008లోనే ప్రకటించింది. చేతుల శుభ్రత గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి ఐక్యరాజ్య సమితి 2008లోనే మనకి ఈ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు దీన్ని పురస్కరించుకొని మనం ఆగస్టు 15న మనం కూడా గ్లోబల్ హ్యాండ్ వాష్ ని ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించుకుంటాం. మనం తలుపు వెలుతురు పడుతుంది మేడం. ప్రతి పాఠశాలలో తలుపు తలుపు మేడం, తలుపు మూయండి మేడం, తలుపు. ప్రతి పాఠశాలలో కూడా మనము ఈ హ్యాండ్ వాషింగ్ డే అనేది జరుపుకుంటున్నాం. మనకి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల మనం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మనకి సూచనలు ఏం చెప్పారు అందరు మనకి, ప్రతి ఒక్కరు కూడా ఫ్రీక్వెంట్లీగా హ్యాండ్ వాష్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించాలి, దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి అన్నారు. అందులో ముఖ్యంగా మనకి హ్యాండ్ వాషింగ్ అనేది ఒకటి మనకి దాంట్లో మనకి ఇచ్చారు. మనం అందరం కూడా పాటించాము. ఇప్పటికి కూడా అందరికీ కూడా కోవిడ్ ఎక్కడ పోలేదు. ఇప్పుడు కూడా ఫ్రీక్వెంట్లీగా మనము హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తాం. అలా ఉపయోగించకపోతే ఏమైతే మనకి చేతులు కడుక్కోకపోతే అన్నం తినే ముందు కానీ తర్వాత కానీ మనం ఏమైతే జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చేసి మన అందరం కూడా వ్యాధులకు గురి కాకుండా ఉండాలంటే చేతులు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనేది మనము పాటించడం చాలా అవసరము. అందువల్ల మనం ఏం చేయాలి, చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవడం అనేది చేయాలి. ఇవాళ మనం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పాఠశాలలో మనము శ్రీరామనగర్ నందు జరుపుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ మనకి పాఠశాల స్థాయిలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల స్థాయిలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని జరపమని చెప్పారు. అందులో భాగంగా ఇవాళ మన పాఠశాల స్థాయిలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంటే ఏంటి, చేతుల పరిశుభ్రత దినోత్సవం. చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే మనకి ఏమైంది, వ్యాధులు వస్తాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు రాకుండా ఉండాలన్నా, మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మనం తరచుగా చేతులు కడుకోవాలి. ఈ మధ్యకాలం మనం కోవిడ్-19 వచ్చిన తర్వాత మనకి ఈ చేతులు కడుక్కోవడం అనేది ఇదంతా కూడా మనకి ఆవశ్యకత, ఇదంతా కూడా మనకి తెలిసింది. ప్రతి ఒక్కరికి కూడా చేతులు శానిటైజర్ ఉపయోగించడం, దీన్ని ఉపయోగించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ప్రజలు అవగాహన ఇంకా పెంపొందించేందుకు పాఠశాల స్థాయి విద్యార్థుల్ని ఇంకా ఈ విషయంపై ఎక్కువ అవగాహన కల్పించేందుకు మనకి అక్టోబర్ 15వ తేదీన లోకల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది చేతుల పరిశుభ్రత దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. దీన్ని 2008లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ వాళ్ళు చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని 2008లోనే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది మనకి అక్టోబర్ 15వ తేదీని మనము జరుపుకుంటున్నాము.